ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇక్కడ 5 స్థానాలు, అవతల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 స్థానాలు, 10 స్థానాల్లో పెద్ద ఎత్తున అత్యధిక స్థానాలని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని ఎట్లాగూ ఏర్పడే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టడం తథ్యం. కేసీఆర్ గారికి ఇచ్చే ప్రజల మ్యాండేటు, రాష్ట్ర మ్యాండేట్లో ఖమ్మం జిల్లా కాంట్రిబ్యూషన్ అద్భుతంగా ఉండాలని, అత్యధిక స్థానాలని మేము కూడా మరి ఖమ్మం జిల్లా నుంచి కేసీఆర్ గారికి అందించాలని, ఆ వచ్చే రాజ్యాధికారంలో మా యొక్క ఖమ్మం జిల్లా ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి అనేది మేము ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలకు కోరుతా ఉన్నాం. ఇవాళ మనం ఒక మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసుకున్నామా, కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నామా, ఒక చెరువులు బాగు చేసుకున్నామా, లేదా ఒక రోడ్లు బాగు చేసుకున్నామా, ఒక ప్రాజెక్టులు కట్టినామా అని అంటే కారణం గతంలో వాళ్ళు చేయలేకపోవటం వల్లనే. దానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారికి మొదటిసారి 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు కల్పించారు. ఈసారి కూడా అదే సంఖ్యలో 88 పైన 90 స్థానాలు వస్తాయని చెప్తున్న ధర్మిల తప్పకుండా మరి ఖమ్మం జిల్లా ప్రజలు కూడా మనం ఆ సంఖ్యలో ఉండాలి అనేది మనం మేము బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా, అభ్యర్థులు అందరం కూడా ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు దానికి రిటార్డింగ్గా పిసిసి ప్రెసిడెంట్ గారు వారు చెప్పేది ఇది కాపీ మేనిఫెస్టో అన్నట్టు. నేను ఒక్క సందర్భం వారికి గుర్తు చేయదలుచుకున్నా, మీ 6 గ్యారంటీల్లో ఉన్న ప్రధానమైన గ్యారంటీ నువ్వు రైతులకి రైతు బంధు లాంటి కార్యక్రమం, నువ్వు రైతు బంధు అనకపోయినా రైతు బంధు లాంటి కార్యక్రమం ఎకరానికి 15,000 ఇస్తానని నువ్వు చెప్పింది, అది నీ సొంత తెలివితేటలా లేకపోతే మా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి మేము ఇస్తున్న 10,000ని ఇంకొక 5,000 జమ చేసి మీరు ఇస్తామన్నది మీరు కాపీ కొట్టారా మా మేనిఫెస్టోని, మా కార్యక్రమాలని, లేకపోతే మేము మీ కార్యక్రమాలను కాపీ కొట్టామా? 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు మాత్రమే. దాని వేలల్లోకి తీసుకుపోయింది ఎవరు? కేసీఆర్ గారు. అసలు పెన్షన్ కంటూ ఒక అర్థం తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా? దేశం మొత్తం మీద దాన్ని 2000 4000 చేస్తామని చెప్పి మీరు అరాస్పాడబాడి, వేలంపాటలాగా పాడి, మేము మా స్కీమ్ని మేము ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి 2000ని మేము 3000 చేస్తా ఉన్నాం, 3000ని దశల వారీగా 5000 పెంచుకుంటామని చెప్పి చెప్పింది. మేము మిమ్మల్ని కాపీ కొట్టామో, మీరు మమ్మల్ని కాపీ కొట్టారా? కాపీలు కొట్టినాయి జాతీయ పార్టీలు. ఎవరి పథకాలను కాపీ కొట్టినాయి అంటే కేసీఆర్ గారి పథకాలను కాపీ కొట్టినాయి. కేసీఆర్ గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి, చెప్పింది చేస్తాడనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి మేము దఫల వారీగా కూడా దాన్ని మేము పెంచుతామన్నా కూడా ఇవాళ పెద్ద ఎత్తున మేము అనౌన్స్ చేసిన మేనిఫెస్టోకి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్న అనౌన్స్ చేసిన మేనిఫెస్టో తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తుత్తునీలైనవి. ఈ పడిన ఆటంబాంబులతోని మేము ఇచ్చిన ఈ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలతోని అద్భుతమైన పరిపాలన అందించి చిన్న రాష్ట్రమైన గొప్పగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 1గా నిలబెట్టి, పర్ క్యాపిటల్ పవర్ కన్సంప్షన్లో 1గా నిలబెట్టి, వడ్లు ప్రొడక్షన్లో, ధాన్యం ప్రొడక్షన్లో దేశంలో 1గా నిలబెట్టి, గ్రోత్ సెంటర్లో 1 రాష్ట్రంగా నిలబెట్టి, ఐటీలో కూడా మరి ఈ సంవత్సరం ఐటీ ఎక్స్పోర్ట్స్లో కూడా బెంగళూరుని, కర్ణాటకని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టి, ఇవాళ శాంతి భద్రతల విషయంలో 9.5 సంవత్సరాలు అయింది, ఎక్కడైనా ఒక్క దంగా ఫసాద్ ఉందండి? హైదరాబాద్లో కర్ఫ్యూ చూసినామా మనం? అసలుకి గతంలో వారి పరిపాలనలో ఎప్పుడు కర్ఫ్యూలే. మరి ఇవాళ బ్రహ్మాండంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, ఇతర మరి మతాలు అందరూ కలిసి బ్రహ్మాండంగా జీవిస్తూ గంగా జమున తేజీబ్లాగా ఆ శాంతియుత వాతావరణంలో పరిపాలన జరిగింది. ఎక్కడ ఎటువంటి మరి ఇబ్బందులు లేవు, లుమిని పార్క్ బ్లాస్టులు లేవు, లేకపోతే మక్కా మసీదు బ్లాస్టులు లేవు, లేకపోతే ఇంకా వేరే రకాల ఇది లేదు, తీవ్రవాదం లేదు. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన జరుపుతున్న ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరొకసారి ఆశీర్వదించమని మీ ద్వారా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్ని కోరుతూ మా అభ్యర్థులందరినీ కూడా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా అప్పీల్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.